నమస్కారం అండి. నమస్తే. శుభు. శుభమాని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య, నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు, హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే? అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సక్రమ మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిన ఏం చెప్పచ్చా? వదినకా, వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడ లో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను, నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అన్నయ్య ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉంది. వదిన లాగా ఏంటి? వదినే ఇదిక్కడికి వచ్చేసినట్టి? అయ్యో, ఎంత అభిమానం, పిలవకపోయినా పెళ్లికి వచ్చింది. వదినంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటు వెళ్ళిపోయి వెళ్ళిపో. హాయ్. హాయ్, పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటాను. రాజీ, పదవి రెడీ అవ్వాలి, మీరు కూర్చోండి. అలాగే. మేడం, కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. ఏయ్, కూల్ డ్రింక్స్. ఏయ్, ఆగు, కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే విచ్చేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి తీసుకోమా. కాదు, నాకు ఇదే కావాలి, దించు కిందికి. అక్కడ ఇస్తున్నారుగా, దించమంటుంటే. అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. దింపొచ్చు కానీ. దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు. సరే, తీసుకోమా. సుబ్బు, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తీసుకోదునా? అది సరే, ఈ పెళ్లి కొడుకు ఏంటి? ఇదా పెళ్లి కొడుకు. నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాను, నేను వేసుకున్నాను. తాళి మాత్రం ఒకళ్ళు కట్టండి, లేకపోతే బాగదు. ఇందుకే తిల్లోతం ఇక్కడ. తిల్లు, షీస్ ప్రెగ్నెంట్. పుట్టింటికి పంపించాను. కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి? మాజా. థ్యాంక్ యూ. సుబ్బు, ఎమ్మెల్యే గోస్వామి గారు. ఎమ్మెల్యే గోస్వామి గారు. నమస్కారం అండి. గోస్వామి గారు నమస్తే. మా కోరిక నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నానే ఉందండి, 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు, అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు, మీరు ఏమిటి? మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు, తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే. అయ్యి వేరా, రండి కూర్చోండి. నమస్కారం బాబు. నాకు తెలవగడుగుతాను, ఆయనకు ఉన్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఎన్టీఆర్ అందరికి అన్నయ్యనా? చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడు అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడు అనే పిలుస్తాడు లేవయ్యా, నిన్ను అల్లుడు అని. అలాగని మేన అల్లుడిని. ఆ బొగ్గం చొక్క ఏంటి? బ్యూటీ స్పాట్. నుదుటి మీద బొట్టు. మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా గందరగోళం. సరే, చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. బాబు, అసలు సమస్య చెప్పనే. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. బాబు, గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. జనాభా ఎక్కడ వాళ్ళ? ఇంటికి రండి. పెళ్లికొచ్చింది బాత్రూమ్ లో చూడటానికి? లేడీస్ బాత్రూమా? మాకు తెలియదండి. చూస్తుంటే పెద్ద మనుషులు ఉన్నావు, ఏంటి పని? చూడదండి, ఏదో అడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నావు, కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరచా? ఆగండి, ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా,
లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఏమై నీకు అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతేగాని ముందు ఆ పని చూడండి అలాగే సారీ నీ బోర్డు సారీ ఎవరికక్కలేదు గెలవయా చిచి ఈ అవమానం నేను భరించలేను ఈ పెళ్లి వద్దు ఏవద్దు మరి ఇంటికి అవును మీ ఫ్రెండ్ చెల్లెల నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మ కాలింది అది నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి పద అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాళి కడుతున్నారు రండి నేను చెప్పేది అవమానం జరిగింది నాకు అయ్యో అల్లుడు గారు నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు రష్ గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను దగ్గరకు వెళ్ళి చూద్దాం నిన్న నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదు అంట షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేదా సరే మీరు ఇక్కడే ఉండి చూడండి అది కదా నేను చెప్పేది ఏమైందండి గుండె మొగుడు చావబతుకులో ఉంటే అక్షంతలు అంటే ఏంటి మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు హాస్పిటల్ తీసుకెళ్ళు లేకపోతే జాగ్రత్త ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే స్టడీగానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి అయినా నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చింతపండు ఏం లేవయ్యా అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేనడానికి ఏముంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ సిమ్లా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో ఒడిపట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడైకెనాల్ రూమ్ నంబర్ 102 సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంధ్య నువ్వు రూమ్కి వెళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు ది నేను తెలుగునే సార్ నా భార్యని రూమ్కి తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారన్నా తీసుకెళ్ళు రండమ్మా హలో సుబ్బయ్యనా అవునన్నయ్యా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అన్నయ్యా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్యం తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకు తిరిగి చూడు అన్నయ్యా ఓ సుబ్బు వాట్ ఏ సర్ప్రైజ్ సుబ్బు అన్నయ్యా మై బాయ్ ఈ ఊరే రావాలా పోనీ వచ్చావు ఈ హోటల్లోనే దిగాలా ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం మీరు ఇదేనా కాదయ్యా ఇదా చిచి ఇదేనా మీరు కాదు ఇదా చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదా ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలిగా కొడైకెనాల్ గడుపుదాను వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేదా నువ్వేం వరి అవుకో అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసాయి మీన్ వాస్తు సార్ మీరు ఒక్కరే వచ్చారా మీ మిస్సెస్ కూడా వచ్చారా మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడే వచ్చాను భార్య రాలా సార్ మీ భార్య లోపల దగ్గర పెట్టారు ఏంటి భార్య అంటున్నాడు వీడు పెద్ద జోకర్లండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పిల్లలతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ వేసాడు అంటే జోకర్ దగ్గర అంటారండి సార్ అంటే గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పిల్లంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు బాధపడకండి ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు బాధపడకనే కొన్ని జీవితాలు అంతే అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు హలో మోహనా ఓకే ఓకే 2 డేస్ తర్వాత వచ్చేస్తాను మీ అదృష్టం తలుపు తట్టింది అదిగోనండి మీ భార్య ఇదేంటారు ఇక్కడ దాపురించింది శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు మనకు అన్నిళ్ళలో మీరు ఆయన భార్య అవును ఈయన భార్య కాదా కాదు
మరి ఏనే అవుతారు నా భర్త మీరు లోపలికి వెళ్ళండి తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా కరుస్తుంది వెళ్ళండి వెళ్ళండి తీసుకెళ్ళి తీసుకెళ్ళరా ఓకే నువ్వు లోపలికి ఏమండి హాయ్ మీరు కూడా ఇక్కడికి వచ్చారా వచ్చి చచ్చాం ఎవడా కొట్టంగాడు మా అన్నయ్య నీకు ఎంతమంది అన్నలేంటి సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య నేను ప్రస్తుతానికి నాకు మరి నేను చెప్పానుగా భర్తవని ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు అప్పుడు లేదు అలాగే చేసిన ఇలా అదిగా సార్ ఇప్పుడు హస్బెండ్ వెళ్ళవయ్యా పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి మరి డబ్బులు ఆమ్లెట్ ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి ఎవరికి మొగుడు ఎవరు ఎక్స్క్యూజ్ మీ ఎస్ అక్కడ మా వారు ఉన్నారు కొంచెం పిల్లవా ఆ ముగ్గురులో ఎవరు నీకు మా వారు తెలుసుగా తెలుసండి క్షణ క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరు ఎవరికి మొగుడు ఎవరికి తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అదేంటండి తెలియని విషయం అడిగితే అలా పీకారండి ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండెపోటు వచ్చేది తీసుకెళ్ళిపో వదినా కదా నీ భార్యని మంచి కాదు చెప్తుందా కథలకు వేళ పడలేదా రాజురాజు ప్లీజ్ ఒక్కసి అదేమన్నా బీరువాల నెక్లెస్ తీసి ఇవ్వడానికి దానికి మూడు లేదు బ్యాడ్ లేదు కొత్తగా పెళ్ళిన టైమింగ్ చూసుకుంటారంట అరే తిలోత్తమ నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటికి పంపానని సుబ్బు చెప్పాడే ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపు క్లియర్ గా లేదే చూసారా తిలోత్తమ అండి అరే అరే మీరు ఎప్పుడు వచ్చారు ఇదే మా సంతూరు ఈవిడెవరు నా భార్య మరి తిలోత్తమ సుబ్బు భార్య మరి నేనెవరిని మీ ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యినా మా అన్నయ్య మీ అన్నయ్య భలే సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లెలు నువ్వేమవుతావరా అమ్మాయ మరి అంతకంటే ఏమంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా చాలా చండాలంగా ఉంటుంది కథ చాలా బాగుంటది నా మాట వినవే అందుకే సుబ్బు ఏమండి అరే సుబ్బు లాగున్నాడే సుబ్బులా ఏంటండి మన సుబ్బేనండి ఇడిగో మీ ఆయన భర్త కాదు కదా అవును ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు నేనేనండి నువ్వు కాదు ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు సుబ్బు నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి నేను ఏంటి నానుస్తావు పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడి ఇక్కడికి వచ్చేవాడి ఏమండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళైనోడు కదా భార్యను చూడాలనిపించుంటుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేషన్ చూస్తున్నాడు కదా వాడు మొదటి నుంచి ఫాలో అవుతున్నాడు వెళ్ళి అని అడుగు డీటెయిల్ గా చెప్తాడు ఎలా ఇదిగో బాబు నేను ఎవరికి భర్తని ఎవరికి అన్నని ఎవరు అడుగుతావు సుబ్బు సుబ్బు వైఫ్ కాల్ ఎవరికి వైఫ్ అక్కడ వైఫ్ ఉంది ఇక్కడ వైఫ్ ఉంది అక్కడ హస్బెండ్ ఉన్నాడు ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు ఆ వైఫ్ కాలా ఈ వైఫ్ కాలా ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా అయ్యో సుబ్బు వైఫ్ సుబ్బు వైఫ్ అక్కడ కలిసి అది పీకుద్ది ఇక్కడ కలిసి వీడు కొడతాడు మన భయ్యో వదిని చెప్పింది కాబట్టి బతికిపోయావు నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు వెళ్ళరా అమ్మా తిలోత్తమా వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమా ఆశీర్వదించక ఆరోగ్యం జాగ్రత్త ఇంతంతా తెలిసిపోయింది కదా ఇంకా లోపలికి ఎందుకు సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికి వెళ్ళి మేము వెళ్తాను వస్తావుగా నేను ఎందుకు నువ్వు వెళ్ళు ఏమండి మనం కూడా వెళ్దాం అండి వాళ్ళ మధ్య మనం లోపలికి వెళ్ళిపోతాం